మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చ. కూర్చో. Lovely anti-marks. ఈ స్కిన్ ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ లోపు నుంచి మార్క్స్ టార్గెట్ చేస్తుంది. ఫలితం 100% మార్క్స్ తగ్గుతాయి, ఫెయిర్నెస్ పెరుగుతుంది. కొత్త ఫెయిర్ అండ్ లవ్లీ యాంటీమార్క్స్. నువ్వు భీమ్లా నాయక్ కాదు, బిచ్చవ నాయక్. మీ నాయకుడిని భీమ్లా నాయక్ అని నిరూపించుకునేది మీ చేతిలో ఉంది. నా కొడుకు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. వస్తుంది కదా అన్నా, అన్నా ఒక్కసారి అన్నా. జగన్ అన్న సూపర్. ఒక అసెంబ్లీలో ఒక మంత్రిగా ఉండి మీరు ఏందది పొగుడుకోటానికి అసెంబ్లీ? మా జగన్ అన్న కంట్లో భయం ఉండదు. మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, గిరీష్ మొత్తం తారుమారైపోవాల్సిందే. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఎందుకు మేస్టర్ మ్యాథమెటిక్ అడుగుతారు? అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. 2024 వచ్చేసరికల్లా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. రాబోయే 2024 ఎలక్షన్స్ లో సముద్రం లాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు కుటుంబంలో ఉన్న చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఏమబ్బా స్వామి, వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించి. వాడి వాయిస్ బాగుంది. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు. 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. అమ్మో పోలీసులు వీడొస్తున్నారండి. విమర్శలు బాలయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక అసెంబ్లీ గేట్ కూడా దాటనేమో అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆంటీ డైమండ్ రాణి గారు గుమ్మం ఇంట్లోంచి గుమ్మం దాటలేదు, దమ్ముంటే గుమ్మం దాటమనండి. ఏంటంటే మాట మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తిని ఎలా గౌరవించాలని నేర్చుకోవాలి. ఆ సంస్కారం జగన్మోహన్ రెడ్డికి లేదు, కింద వాళ్ళకి లేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒక ముఖ్య ఒక నాయకుడు రౌడీ అవుతే అందరూ రౌడీగా ఉంటారు. మరి ఈవేళ మేము పిఠాపురం ప్రజలు మెజార్టీ ఇచ్చి ముట్టుకునేది ఆలు చెప్పేది తన్నుకుని వెళ్ళమన్నాం. వచ్చారు ఫుల్ మెజార్టీ, 70,300 మెజార్టీ ఇచ్చారు. శాఖలు 5 ఇచ్చారు. మీ పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? అభివృద్ధికి అండి, మాకు ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ సీఎం, ఒకరు మిమ్మల్ని మాత్రం డిప్యూటీ సీఎం గారి తాలూకు అండి. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాఆర్డినరీ. థాంక్ యూ సార్. ఒక రూరల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్, మళ్ళీ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్, ఒకటే అన్ని పంచాయతీ రాజు, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం బంచ్ ఎక్కువ ఉన్నట్టు. రాజా భరోస్ సింగ్, నిన్న మొన్న నాకు అనవసరం, నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి. అమ్మా ఇప్పుడు నిలబడి నిలబడి మొక్కు తెచ్చుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి మనం
ఆ స్వామిని దండం పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే నాకు అదే ఫీలింగ్ కలిగింది. గుళ్ళో దేవుడిని వేనాడు చూపించలేదు, మళ్ళీ చూసానయ్యా. మా దేవుడు ఎవడ ఎన్ని మాట్లాడుకున్నా ఒక జన సైనికుడుగా ఒక యుద్ధంలో మేము గెలిచాం, వాళ్ళది సిద్ధం అయితే మాది యుద్ధం అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త శక్తి ఎత్తర్లే ఈ రోజంతా. మేము సిద్ధం 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 అన్నారు, వెళ్ళిపోయారు పక్కకి ఓడిపోవటం సిద్ధం అని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేము యుద్ధం యుద్ధం అన్నాం, గెలవటానికి యుద్ధం అన్నాం, గెలిచాం. కాని 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 కాబట్టి మా డిప్యూటీ సీఎం గారిలో చూస్తే ఆ ఆనందాన్ని వర్ణించలే మాటల్లో. జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. పేద ప్రజలకు దొరికిన పెన్నిది. నాకు దమ్ముంది, ఇంకా పాలమరులో వరస ఉండవు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులు ఉండరు. సో రాజకీయాలు కద్దరు బట్టలు వేసుకున్నా కూడా కద్దరు వాసన అంటున్నటువంటి నాయకుడు. ఇది నా లిస్ట్లో లేదే, అదిరిందబ్బా. అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మేము పార్టీ పెట్టినప్పుడు మా వెనకాల ముఖ్యమంత్రులు లేరు, తండ్రులు అయ్యా తమరు ఎమ్మెల్యే అయిపోయారు, ఇక మా అందరి కష్టాలు తీరిపోయినట్టే బాబు. అరే కాగితాలు ఇటువంటి రా, ఇటువంటి అయ్యా. మా బస్తీలో మీ బస్తీలో చికెన్ గునియా ఉంది, మలేరియా ఉంది, కలరా ఉంది, రోడ్లు లేవు. అవును, మాకేం లక్షల కోట్లు లేవు. మా దగ్గర ఉన్నదంతా గాజు గ్లాసు. ఆ గాజు గ్లాసు లో టీ తాగాం. చేనేత కార్మికుల చావులు ఉండవు, పదాంధ్రలో నిరక్షరాస్యులు ఉండరు, రాయలసీమ రతనాల సీమ అవుతుంది. అంటే అసెంబ్లీ గేట్ కూడా దాటించమని కొంతమంది వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలు. ఇంటి ముందే కొంతమంది ఏమో పేరు చెప్పండి, టీవీ ఫెయిల్ వస్తుంది. ఆవిడ ఎవరో డైమండ్ రాని రోజా గారు చెప్పారు. ఇలాంటివన్నీ మామూలు రా, పట్టించుకోకు కదా. అక్కడ ఇంటి ముందే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు ఆమె ఇంటి ముందే. ఎన్నో టాపిక్స్ కొత్త కొత్త మీకోసం తీసుకొస్తూ ఉంటాను, ఓకేనా? సో అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదన అర్థం చేసుకో. అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకుని పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది ఇది దీని ముఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటమని. ఇవన్నీ ఏంటంటే నోటి అహంకారం, నోటి ఏదొస్తుంది మాట్లాడటం. బాధ్యత ప్రకారంగా మేము పనిచేసుకుంటూ వెళ్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు అదే మాట మీద ఉన్నారు. నిన్ను అభినందిద్దామని పిలిపిస్తే నువ్వే నాకు మంచి ఎనర్జీ ఇచ్చావు. చేద్దాం, పదవులు ఉన్నందుకు ప్రజలకు ఏదైనా మంచి చేద్దాం. అనగనగా ఓ బెంచ్ కారు, దాన్ని కొన్నారో మంత్రి గారు. మంత్రి పదవి పోయినా ఎమ్మెల్యేగా ఓడిపోయినా బెంచ్ కి బాత్ మాత్రం ఆమెను వెంటాడుతూనే ఉందట. బాహుబలిని చంపిందెవరు అన్న రేంజ్ లో ప్రశ్న, ఆ కారు ఎలా కొన్నారు అన్న క్వశ్చన్ మాత్రం మాజీ మంత్రిని వెంటాడుతుందట. మాజీ మంత్రి రోజా బెంచ్ కార్ కథ మళ్ళీ మొదటకొచ్చింది. ఏదో తేడాగా ఉందంటే, మంత్రైన కొద్ది రోజులకు రోజా కొన్న బెంచ్ కార్ అప్పట్లో సంచలనం, అంతకు మించి వివాదాస్పదం అయింది. అని కొన్నది రోజా కావడం, ఆ కారుకేదో బ్యాక్ గ్రౌండ్ ఉంది అన్న అనుమానాలు పెరగడమే అసలు వివాదం. నగరిలో ఓడిపోయిన రోజా సైతం ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత అసలు ఎక్కడికి వెళ్లారో కూడా బయటికి తెలీదు. పార్టీ నేతలంతా అధినేత జగన్ను కలిసినా ఆమె మాత్రం తాడేపల్లి వైపు కన్నెత్తైనా చూడలేదు. కనీసం జగన్ అన్నని కలవకపోవడం ఏంటని పార్టీ వర్గాల్లో సైతం రోజా గురించి చర్చ జరిగినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో విశాఖ ఋషికొండ మీద నిర్మించిన భవనాల వివాదం తెర మీదకి వచ్చింది. దాని మీద టీడీపీ వైసీపీ మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. సరిగ్గా ఇక్కడే యాక్టివ్ అయ్యారు రోజా. నీతో ఇదేరా ప్రాబ్లం, సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్లిపోతావు. వాళ్ళకి ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారామే, కొండ మీద పర్యాటక భవనాలు నిర్మించడం తప్ప
చెప్తాం అనుకున్నాను కానీ మీరు కోప్పడతారేమోనని. విశాఖను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనుకోవడం తప్ప. అప్పుడేమైందిరా, ఇంకా ముందుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డింగ్ కట్టడం తప్ప తప్ప తప్ప. ఈగోనా, సూటిగా చెప్పు. చెప్పండి అంటూ తనదైన స్టైల్లో ఎక్స్ పోస్ట్ లో చెలరేగిపోయారు రోజా. డైలాగులు చెప్పడం కాదురా, చెప్పిన తర్వాత మీరు నిలబడాలి, నిలబడి చూపించు. పదే పదే తప్ప తప్ప తప్ప. ఆ మాట నువ్వు చెప్పకూడదు. చెప్పండి అని నిలదీయడమే ఇప్పుడు ఆమెకు కొత్త తిప్పలు తెచ్చిపెట్టిందని అంటున్నారు పరిశీలకులు. తప్పొప్పుల సంగతి తర్వాత మాట్లాడుకుందాంలే కాని ముందు నీ బెంజ్ కారుకు ఆ ఋషికొండ ప్యాలెస్ కు ఉన్న సంబంధమేంటో చెప్పమంటూ రివర్స్ అటాక్ మొదలెట్టారు నగాలి భానుప్రకాష్. చెప్పండి. దెబ్బ మీద దెబ్బ. ముందు ఆ ప్యాలెస్ కు మీ బెంజ్ కారు కు ఉన్న సంబంధమేంటో బయట పెట్టండి అని రివర్స్ మెసేజ్ పెట్టడం హాట్ టాపిక్ అయింది. కమిషన్లతో బెంజ్ కారు కొన్నారంటూ ఇప్పటికే తీవ్ర స్థాయిలో చర్చ జరుగున్నందున ఇప్పుడు భానుప్రకాష్ కొత్తగా ఆ కారుకి ప్యాలెస్ కు లింక్ పెట్టడం కాకరేపుతోందట. ప్యాలెస్ మీద రోజాకి ఎందుకంత ప్రేమో ఇప్పుడు అర్థమైంది అంటూ రచ్చ చేస్తున్నారట. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా పిలిచినందుకు ప్రతిఫలంగానే బెంచ్ బహుమతి అంటూ ఓ చర్చ నడుస్తుంటే కాదు కాదు ఋషికొండ ప్యాలెస్ కట్టిన కాంట్రాక్టర్ సమర్పణ చాలా మాట్లాడుతున్నారండి సమర్పణ అంటూ మరో రకమైన గుసగుసలు వినిపిస్తున్నాయట. కరెక్ట్ టైంలో టీడీపీకి కౌంటర్ ఇచ్చారని ఆమె అనుచరులు సమర్పడుతున్న టైంలో భానుప్రకాష్ ఎంట్రీ ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా తో రివర్స్ అయిందని అనుకుంటున్నారట. ఓటమి తర్వాత తొలి స్పందనకే తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని అనవసరంగా స్పందించి ఇరుక్కున్నామా అంటూ తెగ మదనపడుతోందట రోజా వర్గం. ఎవడన్నా బాధపడుతుంటే వాడిని జాలి చూపిస్తుంటే మీకు సమ్మ ఉంటారా? ఏం సమస్య వచ్చిందని ఇక్కడికి వచ్చారు? ఓ 50,000 అప్పుంది తీరుస్తావేంటి అమ్మ బాబాయ్. కళ్ళు రాలగొడతా నవ్వేవంటే తప్పు 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 తప్పు. నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది. సూటిగా చెప్పు. ఇది తప్పు కాదా?